हेलो हेलो शर्मिला का नाय का तुम जय तेलंगाना वाईएसआर तेलंगाना जय तेलंगाना वाईएसआर तेलंगाना जोहार वाईएसआर जय चेसे अंदर वेदिका काल चेयल सिंधिका कोरता हूँ ना प्लीज अंदर 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 दय चेसे अंदर हेलो हेलो जय स्लोगन आपंडी प्लीज आ स्लोगन आपंडी प्लीज इपड़ो दयचेसी सभा वेदिक दयचेसी खाली चेयाल मित्रुलकु खाली चेयाल मित्रुलकु तेलियजेस्तू ఒక పల్లవి చరణం ఒక పల్లవి చరణం 2 మినిట్స్ ఒక సాంగ్ 2 మినిట్స్ ఒక సాంగ్ ప్లే చేయాల్సిందిగా దయచేసి సౌండ్ సిస్టం మిత్రులు దయచేసి సౌండ్ సిస్టం మిత్రులు ఒక పల్లవి చరణం ప్లే చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ప్లే చేయాల్సిందిగా కోరుతా ఉన్నా शर्मिला तेलंगाणलो रावलाने तेलंगाणलो रावलाने तेलंगाणलो रावलाने पाट तेलंगाणलो रावलाने पाटन अति गादंडी प्लीज अति गादंडी प्लीज अग्नि నుండి తీయబడిన अग्नि నుండి తీయబడిన దయచేసి పక్కల అటుపక్కల ఉన్నటువంటి మిత్రులు ఇటు పక్కల అటుపక్కల ఉన్నటువంటి మిత్రులు సాకరించాలి ప్రెస్ వాళ్ళకు ఇబ్బంది కలిగించొద్దు దయచేసి వాళ్ళకు ఇబ్బంది కలిగించొద్దు దయచేసి అటు మూలన వాళ్ళని సాకరించాలి మన కార్యక్రమాన్ని ప్రపంచానికి చూపించేది వాళ్ళని కార్యక్రమాన్ని ప్రపంచానికి చేసుకోవాలి వారికి కేటాయించిన సభ్యుల వారిని కూర్చోనేయండి మన ప్రోగ్రామ్ ఇది ఈ సభా కార్యక్రమానికి ఈ సభా కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి
మహానేతా సతీమణి, మహానేతా సతీమణి ఆదర్శవంతమైన నారీమణి, ఆదర్శవంత యోధురాలి నేలకందించిన యోధురాలి వైఎస్ విజయమ్మ గారిని తల్లి సవినీయంగా అమ్మ గారిని ఆహ్వాని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. వైఎస్ విజయమ్మ గారిని సవినీయంగా సభాముఖంగా సవినీయంగా సభా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాలను శంకుస్థాపన చేయడము అని అంటే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ఇవాళ ప్రారంభోత్సవం చేయడము అని అంటే అందులోనూ ఈరోజు నాన్నగారి పుట్టినరోజు వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా ఈరోజు రాష్ట్రమంతటా కూడా మనమందరం కూడా జరుపుకునే ఈ రోజున మన ఊర్లో నా బంధువుల మధ్య నా ఆత్మీయుల మధ్య నా కుటుంబ సభ్యుల మధ్య ఇది జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు ఒకసారి ఇక్కడికి వచ్చేటప్పుడు పులివెందుల నగరాన్ని కూడా చూసుకుంటూ వచ్చా. ఇంతటి అభివృద్ధి, ఇంతటి వేగంగా పనులు జరుగుతూ ఉన్న తీరును చూస్తూ ఉన్నప్పుడు నిజంగా నాన్నగారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అప్పట్లో చూశాం పులివెందుల్లో ఇంత వేగంగా పనులు జరుగుతూ ఉండడం. మళ్ళీ ఆ తర్వాత నాయన చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ పులివెందుల గురించి పట్టించుకున్న పాపాన ఎవ్వరూ కూడా పోల. మళ్ళీ దేవుడి దయవల్ల మళ్ళీ ఈ 2 సంవత్సరాలుగా పులివెందుల్లో దేవుడు ఆశీస్సులతో మళ్ళీ నాన్నగారి పరిపాలన మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా ఈరోజు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ పనులలో భాగంగా ఈరోజు పులివెందుల్లో మరికొన్ని పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మరికొన్ని పనులకు ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేస్తా ఉన్నాం. పులివెందుల్లో ఈరోజు ఆదర్శ పట్టణంగా పులివెందుల టౌన్ దిట్టడం కోసం, పులివెందుల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చడం కోసం అక్షరాల 630 కోట్ల రూపాయలతో 25 పనులు ఇవాళ చేపడతా ఉన్నాం. దీనికి ఇవాళ పులివెందులలో తలమానికం లాంటి సిటీ సెంట్రం అని ఇంతకుముందు మన బస్టాండ్ దగ్గర పాత బస్టాండ్లో బస్టాండును షిఫ్ట్ చేసి వేరొక చోటికి బస్టాండును షిఫ్ట్ చేసి అక్కడ పులివెందుల్లో తలమానికం లాంటి సిటీ సెంట్రంను అక్షరాల 76 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడాని కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. 98 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్లు, దీంతో మెయిన్ రోడ్ల బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మార్కెట్ యార్డ్ నుంచి ఏపీ కార్ల వరకు 4 లేన్ వేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజలు చాలా రోజులుగా అడుగుతూ ఉన్న రాయలాపురం బ్రిడ్జిని కూడా 4 లేన్ రోడ్డుగా ఇవాళ చేయబోతా ఉన్నాం. పేదలందరి కోసం నిర్మిస్తూ ఉన్న జగనన్న మెగా కాలనీలో రోడ్ల కొరకు, అండర్ గ్రౌండ్ త్రాగునీటి కొరకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు మొదలైన సదుపాయాల కోసం
154 కోట్ల రూపాయలు చేయబోతూ ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి కూడా చేశాం. ఇవన్నీ కూడా ఈ కాలనీకి సంబంధించిన గొడవ. గిట్టని వారు కొంతమంది కోర్టులో వెళ్లి కేసులు వేశారు. దేవుడు అనుకూలిస్తే ఈ నెలాఖరు లోపల ఆ కోర్టు కేసు తెగిపోతుంది. తెగిపోయిన వెంటనే ఇక్కడ ఈ పనులకు శ్రీకారం చుడతాం. మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా 140 కోట్ల రూపాయల ఖర్చు మార్కెట్లకు, షాపింగ్ కాంప్లెక్స్కు, ఈట్ స్ట్రీట్కు, నాణ్యమైన తాగునీటి కోసం, క్లోరిన్ సెన్సర్ల కొరకు, సిటిజన్ సర్వీస్ సెంటర్ కొరకు, డిజిటల్ లైబ్రరీ కొరకు, మెడిటేషన్ హాలు, వీటినన్నీ కూడా ఈ డబ్బులతో కట్టబోతా ఉన్నాం. ఈ 140 కోట్ల రూపాయలతో ఇవి కాక సిటిజన్ మేనేజ్మెంట్ సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ ఆటోలు, బయో మైనింగ్ తదితర కార్యక్రమాలకు 5 శ్మశాన వాటికల కోసం కూడా ఈ డబ్బును ఖర్చు చేయబోతా ఉన్నాం. మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి, వారిలోని స్కిల్ను డెవలప్ చేసేందుకు అక్షరాల 30 కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను కూడా చేయబోతా ఉన్నాము. దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటివి 25 చోట్ల రాబోతా ఉన్నాయి. ప్రతి పార్లమెంటుకు ఒకటి చొప్పున వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ద్వారా 76 కోట్ల రూపాయలతో 2 ప్రాజెక్టులను చేయబోతా ఉన్నాం. ఇందులో ఉలిమెల్ల సరస్సు అభివృద్ధి, గరండాల వంక అభివృద్ధి, ఈ వంక వెంబడి సైకిల్ ట్రాకు, వాకింగ్ ట్రాకు, రిక్రియేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే రాణిగారి తోపు వద్ద 25 ఎకరాలలో విద్యార్థుల కోసం బొటానికల్ గార్డెన్స్ను అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అలాగే బటర్ఫ్లై పార్కు, ఇతర పార్కులను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. వీటితో పాటు మురుగునీటి కారణంగా ఏర్పడే కాలుష్యాన్ని నివారించడానికి 22 కోట్ల రూపాయలతో టెరిషరీ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. గ్రీనరీని కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. పులివెందుల నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లోని 299 గ్రామాలలో నిరంతరం త్రాగునీటి సరఫరా చేయడానికి అక్షరాల 480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ను కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయని తెలంగాణ ప్రజలు, ఎవరిలో ఉన్నాయని తెలంగాణ ప్రజలు వ్యక్తిత్వం, జీవితం గొప్ప ఎవరిదై ఉంటుంది అని అడిగి జీవితం ఎవరి కనబడేది వయస్సార్ 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 తెలుగు గుండె, తెలుగు వారి గుండె చంపు, తెలుగు వారి గుండె కూడా మీకు అందరికి మరి అటువంటి మరి అటువంటి ఈరోజు మరి వయస్సార్ ను ఇవాళ చేసే ప్రారంభోత్సవానికి వచ్చేసరికి మన నియోజకవర్గంలో 14 గ్రామాలకు క్వాలిటీ కరెంట్ ఇవ్వడం కోసం 27 కోట్ల రూపాయలతో 132 కేవీ సబ్స్టేషన్ను ఇదివరకే శంకుస్థాపన చేశాం. ఈరోజు దాని ఓపెనింగ్ కూడా ఈరోజు ఇక్కడే చేయడం జరిగింది. గతంలో ప్రారంభించిన పనులకు సంబంధించిన పురోగతి విషయానికి వస్తే, గతంలో పనులు మొదలైన మెడికల్ కాలేజ్ పనులు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2023 డిసెంబర్ నాటికి ఈ మెడికల్ కాలేజీని, ఈ హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకొని రావడానికి, మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొని రావడానికి, హాస్పిటల్తో కూడా అందుబాటులోకి తీసుకొని రావడానికి, డిసెంబర్ 2023 నాటికి అందుబాటులోకి తీసుకొని రావడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. మన అందరికీ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16 కొత్త మెడికల్ కాలేజీలు కూడా ఇదే తీరులో ఇదే విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా
జీఎన్ఎస్ఎస్ నుంచి ఎత్తిపోతల ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కు నీరు లిఫ్ట్ చేసి పులివెందల రాయచోటి తంబళ్ళపల్లె మదనపల్లి పుంగనూరు పలంనేరు నియోజకవర్గాలలో కొన్ని చోట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా ఎందుకనంటే మరీ ముఖ్యంగా తంబళ్ళపల్లి మదనపల్లి పుంగనూరు పలంనేరు ఈ నియోజకవర్గాలైతే వందల కోట్ల రూపాయలు మనం త్రాగునీటి సరఫరా కోసం ట్యాంకర్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అత్యంత అన్యాయమైన ప్రాంతం ఏదైనా ఉందనంటే ఈ తంబళ్ళపల్లె మదనపల్లి పుంగనూరు పలంనేరు ప్రాంతం. ఆ ప్రాంతాన్ని కూడా జీఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ మన దగ్గర నుంచి మన చక్కరాయపేట మండలం వేంపల్లెలోని కొంత భాగం ఇవన్నీ కూడా కలుపుతూ రాయచోటి తంబళ్ళపల్లె మదనపల్లి పొంగనూరు పలంనేరు నియోజకవర్గాలలో అక్షరాల 5,000 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ కెనాల్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2024 నాటికి అందుబాటులోకి పూర్తిగా వచ్చే విధంగా పనులు పురోగతిలో కనపడతా ఉన్నాయి. ఈ పనులు ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. గండికోట నుంచి 40 రోజుల పాటు ఎందుకనంటే మనకు వరద వచ్చినప్పుడే మనం వెంటనే నీళ్లు పట్టేసుకోవాలి, లేకపోతే నీళ్లు లేని పరిస్థితిలో మనం ఉన్నామన్న సంగతి మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి గండికోట నుంచి 40 రోజుల్లోనే చిత్రావతి పైడిపాలెం ప్రాజెక్టును నీటిని ఎత్తిపోసే పనులను 3,000 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది. ఈ పనులు కూడా 2024 కల్లా పూర్తి చేసే దిశగా పరుగులు పెడతా పనిచేస్తూ ఉన్నారు. అది ఈ మధ్యకాలంలోనే పనులు కూడా మొదలు కావడం జరిగింది. అదేవిధంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎర్రబల్లి చెరువును నింపడం, వేముల మండలంలోని యురేనియం ప్రభావిత 7 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. 17.5 కోట్ల రూపాయలతో చేపట్టిన షాప్ ఆధ్వర్యంలో చేపట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు కూడా శరవేగంగానే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త బస్ డిపో పనులు 34 కోట్ల రూపాయలతో చేపట్టాం. 12 ఎకరాలలో కడతా ఉన్నాం. వచ్చే ఏడాది చివరి నాటికి ఆ పనులు కూడా పూర్తవుతాయి. గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. 2023 జూన్ నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తి కాబడతాయి. శిల్పారామం పనులు కూడా 12.5 కోట్లతో చేపట్టాం. ఈ డిసెంబర్ నాటికే పూర్తవుతాయని అధికారులకు కూడా భరోసా ఇస్తూ ఉన్నారు. పైడిపాలెం వద్ద టూరిజం సౌకర్యాలను కల్పించే కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకువస్తా ఉన్నాం. ఇడుపులపాయ వద్ద పర్యాటక సర్క్యూట్, వైఎస్ఆర్ మెమోరియల్ గార్డెన్స్ పనులు శరవేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ నాటికి ఆ పనులు కూడా పూర్తవుతాయి. పులివెందుల మార్కెట్ యార్డ్ అభివృద్ధి పనులకు ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తవుతాయి. ఇవన్నీ కూడా 7 గిడ్డంగుల మండలానికి ఒకటి చొప్పున అప్పట్లో కట్టడానికి సంవత్సరం కిందట మనం చేసిన శంకుస్థాపన కార్యక్రమం, ఇవన్నీ కూడా డిసెంబర్ నాటికి పూర్తవుతాయి అని చెప్పి అధికారులు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఈ మేరకు చేయగలుగుతా ఉన్నాము అని అంటే దానికి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. మీరంతా నాకు తోడుగా ఉన్నారు. నాన్న చనిపోయినా కూడా నన్ను ఎవరూ కూడా వదిలిపెట్టలేదు. కుటుంబ సభ్యునిగా నన్ను, మీలో ఒకరిగా నన్ను తోడుగా నిలబడ్డారు. పులివెందుల మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. రాష్ట్రం వైపు కన్నులెత్తి చూడు, రాష్ట్రాన్ని జయించు అని చెప్పి మీరంతా దీవించి పంపించారు. మీ దీవెనలతోనే ఈరోజు ఈ స్థానంలో నేనున్నాను. ఎంత చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేనిదని మరొక్కసారి తెలియజేస్తూ మీ ఆప్యాయతలకు ప్రేమానురాగాలకు చేతులు జోడించి
శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పదేళ్లగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఏదైతే మమ్మల్ని మీరు ప్రేమించారో మీకందరికీ అండగా ఉంటామని ఈ కుటుంబం ఉంటుందని చెప్తూ 3200 కిలోమీటర్ల పాదయాత్ర మరి ఆమె పూర్తి చేసిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఒక ఆడపిల్ల 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం హిస్టరీలోనే చరిత్రలోనే రికార్డ్ అని కూడా మీకు చెప్తున్నా ఇవాళ. ఆ రోజున్న పరిస్థితులు ఈ తలుసుకుంటే ఈ రోజు కూడా నా ఒళ్ళు గొగురు పొడుస్తుంది. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మా మధ్యలో లేరు, ఉన్న ఇద్దరు